2020-21 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఆమోదించడం జరిగింది. 2019-2020 సంవత్సరానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ 3,243.18 crore ఉండగా 2020-21 సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేట్ 3,309.89 3,309.89 బడ్జెట్ని పాలక మండలి ఎస్టిమేట్స్ని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మిగతా అంశాల్లోకి వెళ్తే ప్రధానంగా తిరుమలలో బూందిపోట్లో అగ్ని ప్రమాదాలను నివారించడం కోసం లోగడ 1-2 సార్లు అగ్ని ప్రమాదాలు జరగటం మనందరం కూడా చూసాం. వాటిని నివారించడం దానికోసం చర్యలు తీసుకొని అన్ని ఏర్పాట్లు పరిబందిగా చేసేదానికి 3,30,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా జూ పార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణ సంస్థకి వసతి గృహం నిర్మించడానికి శాంక్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా 34 కోట్లతో ఎస్వి బదిరి పాఠశాల భవనాల నిర్మాణాలు శాంక్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా అలిపిరి చెర్లేపల్లి రోడ్డు విస్తరణకు 16 కోట్ల రూపాయలు, బర్డ్ ఆసుపత్రిలో మెరుగ్గా సౌకర్యాలు కల్పించడం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఉండే థియేటర్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం కానివ్వండి, ఆపరేషన్ థియేటర్స్ని కొన్ని ఆపరేషన్ థియేటర్స్ని పెంచడం కోసం కానివ్వండి, ఎక్విప్మెంట్ కోటం కోవటం కానివ్వండి కూడా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 8.5 crores కదండి బర్డ్ హాస్పిటల్కి, 8.5 crores ఎక్విప్మెంట్కి అయితేనేమి, హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ పెంచడానికి అయితేనేమి. అదేవిధంగా బర్డ్ హాస్పిటల్లో ఏ మేరకు స్టాఫ్ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుందో దాన్ని కూడా రిక్రూట్ చేసుకోవడానికి బోర్డు అనుమతి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ విభాగంలో సెక్యూరిటీ గార్డుల రిక్రూట్మెంట్కి కూడా బోర్డు అనుమతి తీసుకొని ఇవన్నీ కూడా ప్రాపర్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసినాక గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ప్రాపర్ నోటిఫికేషన్ ద్వారా చేయాలని కూడా బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణం కూడా 3.92 crore చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కొత్తగా జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది 1 సంవత్సరం కింద టైము. అక్కడ ఓ పుష్కరిణి, కళ్యాణ మండపం, వాహన మండపం అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. లోగడ మేము కూడా చెప్పడం జరిగింది వివిధ బోర్డు సమావేశాల్లో. సైబర్ సెక్యూరిటీ వింగ్ సోషల్ మీడియాలో టీటీడీ మీతో చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం కోసం ఒక సైబర్ సెల్ విభాగాన్ని పెట్టాలని లోగడ ప్రపోజ్ చేసింది. ఈ బోర్డు మీటింగ్లో కూడా దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని, దానికి ఒక స్పెషల్ ఆఫీసును అపాయింట్ చేయాలని, దానికి ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి గారు మన బోర్డులో మెంబర్గా ఉన్నారు కాబట్టి టెక్నికల్ సపోర్ట్ మొత్తం వాళ్ళ కంపెనీ నుంచి ఎక్స్టెండ్ చేసేటట్టుగా ఆమె ముందుకు రావడం జరిగింది.
సో వాళ్ళ సహకారంతో ఇమీడియట్గా సైబర్ ఇది విభాగం ఒకటి ప్రారంభించి పనులు చేపట్టే కార్యక్రమం తక్షణమే చేయాలని చెప్పి కూడా ఈరోజు బోర్డులో నిర్ణయించడం జరిగింది. అదే టీటీడీ ఆలయాల్లో ఇంకా పబ్లిక్ ప్లేస్ ఎక్కడైతే అవసరమవుతాయో అక్కడ సీసీ కెమెరాలు భద్రత దృష్ట్యా సెక్యూరిటీ ఆస్పెక్ట్ దృష్టిలో పెట్టుకొని ఏ మేరకు సీసీ కెమెరాలు అవసరమవుతాయో అవన్నీ కూడా టోటల్ ట్రాన్స్పరెన్సీగా టెండర్ సిస్టమ్ ద్వారా ప్రొక్యూర్ చేయాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 1300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా సివిఎస్ఓ గారు ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి కూడా లేటెస్ట్ టెక్నాలజీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఏ మేరకు టెక్నాలజీ సోఫిస్టికేటెడ్గా అవైలబిలిటీ ఉంటాయో అవి ప్రొక్యూర్ చేయాలి. దానికి ఏమైనా అవసరమైతే టెక్నికల్ టీమును కూడా ఫామ్ చేసుకొని స్క్రూటినైజ్ చేసి టోటల్ ట్రాన్స్పరెన్సీగా టెండర్ ద్వారా ప్రొక్యూర్ చేయాలని చెప్పడం జరిగింది. తిరుమలకి వచ్చే వాహనాల అలిపిరి దగ్గర రేట్స్ కూడా గత 20 సంవత్సరాల నుంచి రివైజ్ చేయలేదు. అవి కూడా రివైజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా టూ వీలర్స్ని టోటల్గా ఎగ్జామ్ చేద్దాం. టూ వీలర్స్ని ఫ్రీగానే వాళ్ళ దగ్గర ఎటువంటి తోలు కలెక్ట్ చేయకుండా టూ వీలర్స్కి ఇచ్చేయాలని చెప్పి ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ ఆధారంలో మేము లోగడ బోర్డులో నిర్ణయం తీసుకున్న ప్రకారం జమ్మూ కాశ్మీర్లో, వారణాసిలో, బాంబేలో దేవాలయాలు నిర్మించే కార్యక్రమం త్వరలోనే బాంబేలో భూమి పూజ చేసేదానికి ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకి ఆదేశించడం జరిగింది. మంచి రోజు అవి మన ఆగమ పండితులతో మాట్లాడి ఆ డేట్ ఫిక్స్ చేయమన్నాం. జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ అలాట్మెంట్ విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మన అధికారులు పోయి పర్యవేక్షించి వచ్చారు. వాళ్ళు చూపించిన 4-5 ల్యాండ్స్లో అది ఏది సూటబుల్లో మనకి అది డిసైడ్ అయినాక అక్కడ కూడా దేవాలయ నిర్మాణానికి చర్యలు కొనుక్కోవటం జరుగుతుంది. సేమ్ విత్ వారణాసి కూడా అవి కొంచెం స్పీడప్ చేయాలని కూడా అధికారులను పర్సూ చేయమని కోరటం జరిగింది.